తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం, ఏపీతో హైదరాబాద్ విడిపోతుందా? రేపు జూన్ 2వ తారీఖు కల్లా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు కంప్లీట్ అవబోతోంది. ఈ నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డి ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఏ ఏ పెండింగ్ ఉన్నాయో ఆ అంశాలపై కూడా మీరు నివేదికలు రెడీ చేయండి. ఏవేది మనకి రావాల్సిన ఆస్తులు కానీ అప్పులు కానీ ఏదైతే అంశాలపై మొత్తం నీటికి సంబంధించిన నీటి వాటా విషయంలో కూడా కేఆర్ఎంబి దీనికి సంబంధించిన అంశాలపై కూడా నిష్పక్షపాతికంగా ఏ ఏ అంశాలు మనకు తెలంగాణకు రావాల్సిన ఉన్నాయి, ఏపీకి ఇవ్వాల్సినవి ఏమున్నాయి అనే అంశంలో భాగంగా ఉద్యోగుల యొక్క మనకి రావాల్సిన ఉద్యోగులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగుల అంశాల్లో ఉద్యోగుల కేటాయింపుల కానీ అప్పులు పంపిణీ కానీ ఆస్తుల అంశంలో కూడా పెండింగ్ అంశాలపై నివేదికలు రెడీ చేయండి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మరి రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ ఉండబోతోంది. ఉమ్మడి రాజధాని అంశంపై కూడా రేపు జూన్ 2తో ముగియబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఇక తెలంగాణకి మాత్రమే రాష్ట్ర రాజధాని కాబోతుంది. రేపు జూన్ 2 నుంచి మొత్తానికి ఆంధ్రతో హైదరాబాద్కి ఉన్న పేగుబంధం రేపు జూన్ 2తో తెగిపోనుంది. పునర్విభజన చట్టంలో కూడా ఉన్న పెండింగ్ అంశాలు కూడా ఇప్పటి వరకు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. కానీ ఇంతకుముందున్న ప్రభుత్వం దానికి సంబంధించిన బేస్ చేసుకుని కూడా యొక్క ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఎవరికి చెందాల్సినవి వాళ్ళు తీసుకునే లేకుండా కొన్ని కొన్ని పెండింగ్ అంశాలపై ఉన్న నేపథ్యంలో మరి ఆ పెండింగ్ అంశాలకు సంబంధించిన కూడా ఉంటే ముఖ్యంగా ఉద్యోగుల కేటాయింపులు కానీ ఆస్తులు కానీ అప్పులు సంబంధించిన అంశాలు కూడా నివేదికలు రెడీ చేయండి అని రేపు మరి మంత్రివర్గ భేటీలో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మరి ఎలాగే వెళ్ళాలి, రావాల్సిన దానికి సంబంధించిన అంశాలపై కూడా ఎలా నిర్ణయం తీసుకోవాలి అన్న వేలో భాగంగా మంత్రివర్గ భేటీలో రేపు రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మనకి రావాల్సిన అంటే ఇంతకుముందున్న ప్రభుత్వం ఏపీ ఉన్న ప్రభుత్వంతో కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయింది, కానీ అది కల కాదు. విభజన చట్టంలో ఏ అయితే హామీలు ఇచ్చారో ఏ అంటే ఎలాగ వెళ్ళాలి అంటే ఏ యొక్క రేషియోలో మనం ఈ యొక్క ఆస్తులు కానీ అప్పులు కానీ పంచుకోవాలి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నివేదిక తయారు చేయండి, రేపు మంత్రివర్గ భేటీలో మాట్లాడతానని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రేపు మంత్రివర్గ భేటీ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఎలాగా అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది దీన్ని బేస్ చేసుకుని మా కరస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, రేపు మంత్రివర్గ భేటీ ఎలా ఉండబోతోంది, మరి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తులు ఉద్యోగుల కేటాయింపు అప్పులు దీన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి ఎలాగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనుకోవచ్చు శ్రీకాంత్? యా సీతారామరాజు, ఇందాక మీరు చెప్పినట్టుగా దాదాపు అన్ని అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఇటు హైదరాబాద్ ఉంది. అయితే జూన్ 2తో ఈ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్కు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టి ఏదైతే రాష్ట్రానికి సమకూర్చుకోవాల్సిన ఆదాయ మార్గాలపై అన్వేషిస్తుండే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు, దానికి సంబంధించి రివ్యూ చేశారు. ఈ దీని సందర్భంగా 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఏవైతే అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయో విభజన చట్టం లో ఉన్నటువంటి అంశాలు వీటిపై నివేదిక రూపొందించాలని ఇప్పటికే అన్ని శాఖల అధికారులకైనా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకుని రేపు కేబినెట్లో దీన్ని ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఎందుకంటే ఇటు 9-10 షెడ్యూల్లో పేర్కొన్నటువంటి భవనాలు ఆస్తులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లు కావచ్చు, చాలా విషయాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అది తేల్చలేకపోయింది గత ప్రభుత్వాలు. అయితే గతంలో గవర్నర్ దగ్గర ఇటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి త్రిసభ్య కమిటీ ఉండేది, కొన్ని సమస్యలు మాత్రం పరిష్కరించుకోగలిగారు. ఇటు తాగునీటి సాగునీటికి సంబంధించి కొన్ని విషయాలు అది ఇబ్బందికరంగానే ఉన్నాయి, రెండు రాష్ట్రాలు అంగీకరించలేదు. ఇటు తెలంగాణ 46-54% రేషియో ఏదైతే ఉందో ఏపీకి ఇటు తెలంగాణకు జనా దామాష ప్రకారం ఇది కేటాయింపులు జరిగాయి. అయితే దాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ఎందుకంటే సాగునీటి విషయంలో ఒక తెలంగాణ ఇటు అగ్రి కాలేదు, అటు ఏపీ కూడా ససమిరంది మా ప్రయోజనాలు మాకు కావాలని. ఇటు రెండు ప్రభుత్వాల్లో ఉన్న కొన్ని సమస్యలు కావచ్చు, బిల్డింగ్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగుల నుంచి ఇటు బదిలీ కావచ్చు, ఇంటర్ ట్రాన్స్ఫర్ లాంటి ఇట్లాంటి కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఏపీకి కొంతమంది
ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ను ఏపీ ప్రభుత్వం నుంచి ఇక్కడికి రప్పించుకోగలిగారు. సెక్రటరీలో గతంలో పనిచేసిన వారిని ఇక్కడ నుండి ఏపీకి కేటాయించబడిన వారు అటు వెళ్ళిపోయారు. అయితే గతంలో ఏదైతే సెక్రటరీ ప్రాంగణంలో ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్రటరీను రెండు భాగాలుగా ఇటు ఏపీకి తెలంగాణకు ఇద్దరు కేటాయించడం జరిగింది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అసలు ఏపీకి తెలంగాణకు ఆ బిల్డింగ్స్ కేటాయించేందుకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు, ఉమ్మడి ఆస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ గతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఇది ఏదైతే సెక్రటరీకు కొత్త సెక్రటరీ కట్టుకోవడానికి సంబంధించి అది మా రాష్ట్రానికి సంబంధం లేని ఇష్యూగా ఉంది కాబట్టి ఇబ్బందికరం ఏం కాదు కాబట్టి అని చెప్పి అతను ఇటు తెలంగాణకు అది ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కొత్త సెక్రటరీ కూడా నిర్మించుకోవడం జరిగింది. అది తెలంగాణ ఆస్ కింద పరిగణించబడిపోయింది. అయితే గతంలో ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా కార్యాలయంగా ఉన్నటువంటి ఏదైతే లేక్ వ్యూ అతిథి గృహం ఉందో దాన్ని ఇమ్మీడియట్గా జూన్ 2 నాడు స్వాధీనం చేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా సామరస్యంగా పరిష్కరించుకోబడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఏ విధంగా వెళ్ళాలో అది రూపొందించాలి. కఠినంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయో రాష్ట్రానికి కేవలం తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే దానికి సంబంధించి నివేదిక రూపొందించాలి. కేవలం తెలంగాణ ప్రయోజనాలే చూడాలి అనే విధంగా ఆ మైండ్ సెట్తో వాళ్ళని ప్రిపేర్ చేయడం జరిగింది. అట్లాంటి నివేదికని రూపొందించాలని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక వైపు అయితే రాష్ట్రంలో ఈ క్యాబినెట్లో ప్రధానంగా విభజన చట్టంతో సంబంధించి ఇవి కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అయితే 1956లో ఉమ్మడి ఏదైతే రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కలిపి ఏర్పడిన హైదరాబాద్ దాదాపు 60 ఏళ్ళు ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా వెళ్ళిపోయింది. ఇటు ఆంధ్ర ప్రజలకు ఇది ఇందాక మీరు అన్నట్టుగా ఆ పేగు బంధం తెంచుకొని పోయినట్టు కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇటు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి కలిసి ఉన్నటువంటి సఖ్యతగా ఉన్నటువంటి మన పరిస్థితులు చూస్తున్నాం. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఇక్కడ సామరస్యంగానే ఉన్నారు, బాగానే రిలేషన్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు రెండు ప్రాంతాల ప్రజల మధ్య, తెలుగు ప్రజల మధ్య. కానీ ఇక్కడ హైదరాబాద్ మాత్రం జూన్ 2 నుంచి కేవలం తెలంగాణ రాష్ట్రానికే రాజధానిగా ఉండబోతుంది హైదరాబాద్. ఇక ఇప్పుడు ఏపీకి అప్పటి నుంచి ఇలాంటి ఉండబోదు. దానికి సంబంధించి కేంద్రం కూడా గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా రేపు జరగబోయే క్యాబినెట్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనే మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రైతును రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతానని ఇటీవల రేవంత్ రెడ్డి క్యాంపెయిన్లలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా చేసి తీరుతామని ఇప్పటికి కూడా అదే కమిట్మెంట్ తోటి ఉన్నారు. అయితే ఆదాయ మార్గాలు సమకూర్చుకోవడానికి ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్, ఇటు ఎక్సైజ్తో పాటు ఇతర ఆదాయ వనరులు సమకూర్చేది మైనింగ్ శాఖ కావచ్చు, వీటన్నిటితోటి భేటీ అయ్యారు. జిఎస్టీ ఎగవేతదారుల మీద కఠినంగా వ్యవహరించాలి, ఆదాయ మార్గాలు సమకూర్చు, ఏదైతే ల్యాండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఉండదో భూముల విషయానికి సంబంధించి ఇది గతంలో ఉన్నదానికి ఇప్పటికి పొందన లేదు. దీన్ని రేటు స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని సవరించాలని చెప్పి ఇప్పటికే సూచించడం జరిగింది. ఇట్లా ఏదైతే ఆదాయ సమకూర్చుకొని రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి, దీనిపైన ఫోకస్ పెట్టారు అధికారులకు, ఒక దిశ నిర్దేశం అయితే చేయడం జరిగింది. అయితే రుణమాఫీ కోసం ఏమేమి చేయాలి, దాదాపు 40,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది రైతులకు, ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఎట్లా సమకూరుస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఇటు సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్కు పెన్షనర్స్ కావచ్చు, ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్ స్కీమ్ కావచ్చు, ఇటు హాస్పిటల్ కోసం ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ఉంది అది కావచ్చు, మళ్ళీ రేపు ఇంప్లిమెంట్ చేస్తామన్నటువంటి ఆ మహిళలకు 2,500 పథకం, అదేవిధంగా రైతు భరోసా కింద ఎకరానికి 15,000, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వీటితో పాటు కౌలు రైతుకు కూడా రుణమా ఏదైతే రైతు భరోసా అనేది ఇస్తామని చెప్పారు. కౌలు రైతు కూడా ఆశతో ఉన్నటువంటి పరిస్థితి. క్యాబినెట్లో వీటన్నిటిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో హామీలో భాగంగా ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు దీని ప్రధానంగా ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు, వీటిపై ఆశలు కూడా పెట్టుకున్నారని చెప్పవచ్చు. రేపు జరగబోయే క్యాబినెట్ పైన ఈ హామీలో ఏదైతే డిస్కషన్ జరగబోతుందో దీని అన్నిటిపైన తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే రైతు రుణమాఫీ చేసి తీరుతాం అనేది మాట ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే రైతు ఏదైతే కార్పొరేషన్ ప్రత్యేకంగా
ఏర్పాటు చేసి ఆ నిధులు సమకూర్చుకోవడానికి ఏ ఏ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి, దాన్ని అన్వేషించాలి, ఎట్లా నిధులు తీసుకొచ్చుకోవచ్చు అనేది అధికారులు అధ్యయనం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ చేసిన సంగతి వాటిపై అధ్యయనం చేయాలని కూడా ఇటు అధికారులకు సూచించడం జరిగింది. అయితే రేపు ప్రధానంగా ఈ అన్ని అంశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్న నేపథ్యంలో జూన్లో ఇవి స్టార్ట్గానున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిపై కూడా ఇటు స్కూల్కు సంబంధించి స్కూల్స్ వీటన్నిటిపై కూడా ఆయన రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఏ అంశాలు ఇవన్నీ వచ్చినప్పటికీ ప్రధానంగా రైతు రుణమాఫీ మీదనే ఎక్కువ ఫోకస్గా డిస్కషన్ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సీతారామరాజు, రైట్, శ్రీకాంత్, థ్యాంక్ యూ.